హలో అండి, ఆహాల్ టైం రిసెప్ట్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అరిటాకులతో డెకరేషన్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ డెకరేషన్ మనం పూజలకు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లాగా, శ్రీమంతం, అన్నప్రాసన, గృహప్రవేశం వంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు చేసుకుంటే ఫొటోస్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ డెకరేషన్ ఇంట్లో ఉన్న డోర్ కర్టెన్కే చేసామండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సగానికి కట్ చేసుకున్న అరిటాకులను కర్టెన్ క్లాత్ మీద పెట్టుకుని క్లాత్తో పాటు పిన్ చేసుకోవాలి. ఈ విధంగా అరిటాకులను ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ మొత్తం కర్టెన్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, చివరి పార్ట్ అయితే స్టాప్లర్తో పిన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మధ్యలో పార్ట్ స్టాప్లర్తో పిన్ చేయడం కష్టం కాబట్టి గుండుసూదులను బుచ్చుతున్నాము. ఈ విధంగా కర్టెన్ కింద భాగం నుంచి పైభాగం వరకు కర్టెన్ కనిపించకుండా అరిటాకులు ఫిల్ చేసుకోవాలి. ఈ రో మొత్తం ఇలా ఫిల్ అయిన తర్వాత దీని పక్కన మరో రో కూడా అరిటాకులు ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా కర్టెన్ మొత్తం కంప్లీట్గా అరిటాకులతో ఫిల్ చేసుకున్నాము. చూస్తున్నారు కదండి, కర్టెన్ మొత్తం కనిపించకుండా అరిటాకులతో మొత్తం కర్టెన్ని ఫిల్ చేసుకున్నాము. దీన్ని పూలతో ఇంకా ఎక్కువ డెకరేట్ చేసుకోవచ్చు. బంతిపూలను మనం ఎప్పుడు గుచ్చుకుంటాం కదండి, అలా బంతిపూల మాలను గుచ్చుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పసుపు రంగు బంతిపూల మాలను తీసుకుని రాడ్కి మధ్య మధ్యలో ఆర్చ్లాగా దారంతో కట్టాము. మీ క్రియేటివిటీని బట్టి మీకు నచ్చిన విధంగా మీరు కట్టుకోవచ్చు. బంతిపూల మాలను మధ్య మధ్యలో వేలాడదీసి వాటి చివరలు చెక్కతో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ని కట్టాము. మీరు మీ క్రియేటివిటీని బట్టి డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అరిటాకుల మధ్యలో అక్కడక్కడ డబుల్ ప్లాస్టర్ను అతికించి దానిమీద వైట్ కలర్ చామంతి పూలను అతికించాలి. ఇలా ఒకచోట మూడు చామంతి పూలను అతికించాము. ఇలా అరిటాకుల మధ్యలో అక్కడక్కడ మూడు చామంతి పూలను అతికించాము. ఈ వైట్ కలర్ చామంతి పూలకి మధ్య మధ్యలో అక్కడక్కడ పసుపు రంగు చామంతి పూలు కూడా అతికించుకున్నాము. ఇలా పూర్తిగా తయారైన తర్వాత చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మీ క్రియేటివిటీని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ డెకరేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.